अस्सलाम वालेकुम नाज़रीन, एनके न्यूज़ में आपका खैर मकदम है। मैं हूँ नेहा खान। नज़र डालते हैं आज की अहम तफसीलात पर। अंदर की नमस्कारम। ई रोजु मन हैदराबाद सिटी पुलिस साउथ जोन टास्क फोर्स तरफ नुंची इदी ओका जॉइंट ऑपरेशन लो अलोंग विथ फॉरेस्ट डिपार्टमेंट ऑफिशियल्स 3 पर्सन्स की अरेस्ट जरिगिंदी। ई तर्वाता ओका కృష్ణ జింకా అంటే బ్లాక్ బక్ కి రెస్క్యూ కూడా జరిగింది. మీ అందరికీ తెలుసు ఈ కృష్ణ జింకా అంటే ఇట్స్ ఎ వెరీ డెలికేట్ యానిమల్ అండ్ మన నల్లమల ఫారెస్ట్లో రివర్ బ్యాంక్స్లో లాట్ ఆఫ్ యానిమల్స్ ఆర్ అవైలబుల్. ఈ సందర్భంలో 3 పర్సన్స్కి అరెస్ట్ జరిగింది. ఈ అరెస్టెడ్ పర్సన్స్ పేరు మొహమ్మద్ అన్వర్ అలీ, సన్ ఆఫ్ మొహమ్మద్ మహబూబ్ అలీ, ఏజ్ 58 ఇయర్స్. అతను ఒక మురుగి చౌక్ హుసేనియాలం నేటివ్ అండ్ డెక్కన్ బెక్కిడీలో పనిచేస్తున్నారు, బహదూర్పుర. తర్వాత సెకండ్ అక్యూజ్డ్ మొహమ్మద్ జావేద్ ఎలియస్ దావుద్, సన్ ఆఫ్ మొహమ్మద్ ఇక్బాల్, ఏజ్ 20 ఇయర్స్. అతను కూడా మురుగి చౌక్ హుసేనియాలం నేటివ్, పహాడీ షరీఫ్, ఒరిజినల్ నేటివ్ ఆఫ్ పహాడీ షరీఫ్, హైదరాబాద్. థర్డ్ పర్సన్ చాపలా సిద్దయ్యా ఎలియస్ సుంకన్న, ఏజ్ 32 ఇయర్స్. ఈ ఫిషర్మెన్ ఉన్నారు, రెసిడెంట్ ఆఫ్ బీసీ కాలనీ పెబ్బేర్ వనపర్తి. అతను ఒక ప్రొఫెషనల్ హంటర్ ఉన్నారు, ఇది చాపల సిద్దయ్య. సో ఈ ప్రైమ్ అక్యూజ్డ్ ఈ కేస్కి ప్రైమ్ అక్యూజ్ మొహమ్మద్ అన్వర్ అలీ యాక్చువల్లీ ఒక బర్డ్ సెల్లర్ ఉన్నారు అండ్ లాస్ట్ 40 ఇయర్స్ నుంచి ఇక్కడ మురుగి చౌక్ హుసేనియాలం నేటివ్ ఉన్నారు. ఇది సో అతనికి బర్డ్స్ అండ్ యానిమల్స్ సేల్కి మంచి ఐడియా ఉంది అండ్ ఈ సేల్లో కస్టమర్స్కి ఇస్తున్నారు ఇప్పుడప్పుడుకి ఫ్రమ్ వేరియస్ బిజినెస్. తర్వాత ఈ చాపల సిద్దయ్య ఫిషర్మెన్ నేటివ్ ఆఫ్ పెబ్బైర్ వనపర్తి, అతనికి హంటింగ్ హ్యాబిట్ ఉంది అండ్ ఈ కృష్ణా రివర్ బెల్ట్లో దే యూస్ టు డూ ఇట్ రెగ్యులర్లీ. మొహమ్మద్ అన్వర్ తర్వాత జావేద్ ఈ మార్కెట్లో 3000 రూపీస్ పర్ కేజీ. ఈ జనరలీ ఈ బ్లాక్ బక్కి మీట్కి సేల్ దే ఆర్ ఇల్లీగలీ దే ఆర్ డూయింగ్ ఇట్. బ్లాక్ బక్కి జులాజికల్ నేమ్ యాంటీ లోపా సర్వీ కాప్రా ఉంది అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ఇండియన్ యాంటీలోప్ అండ్ అపార్ట్ ఫ్రమ్ ఇండియా జనరలీ అంటే నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో కూడా దే ఆర్ అవైలబుల్. జనరలీ అంటే డే టైమ్ యాక్టివ్ ఉన్నారు, నైట్ టైంలో దే విల్ బి స్లీపింగ్. తర్వాత ఈ ఒక ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ ఉంది. ఈ ఆర్గనైజేషన్కి రెడ్ లిస్ట్లో ఈ యానిమల్కి పేరు కూడా ఉంది. తర్వాత వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఈ యాక్ట్ ప్రకారం హంటింగ్ ఆఫ్ బ్లాక్ బక్ ఈజ్ అన్ అఫెన్స్ ఇన్ ఇండియా. సో ఇది ఒక అఫెన్స్ ఉంది. ఇది ఈ యానిమల్ గురించి చాలా రాంగ్ నోషన్స్ కూడా ఉన్నాయి కొంతమంది పబ్లిక్కి. సమ్ దట్ ఈస్ వై సమ్ అన్ఎడ్యుకేటెడ్ బ్లాక్ మ్యాజిక్లో దే ఆర్ ఆల్సో డూయింగ్ సాక్రిఫైస్ ఆఫ్ దిస్ ఇన్నోసెంట్ యానిమల్ విచ్ ఈస్ అబ్సల్యూట్లీ క్రూయల్. సో ఈ ఎంటైర్ ఆపరేషన్లో మన పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి జాయింట్ ఆపరేషన్లో ఈ జరిగింది అండ్ మన అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ చక్రవర్తి అండ్ అలాంగ్ విత్ హిమ్ ఎస్ రాఘవేంద్ర, ఎస్ఐ వి నరేందర్, ఎన్ శ్రీశైలం, మొహమ్మద్ థకీయుద్దీన్ అండ్ ఆల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ దే పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ఆపరేషన్. సో ఐ కాంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ. కొంచెం మీరు కూడా చెప్పండి యానిమల్ గురించి, ఇందులో చెప్పండి యానిమల్కి ఏం. ఈ బ్లాక్ బక్ అనేది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లో షెడ్యూల్ 1లో ఇంక్లూడ్ అయింది. షెడ్యూల్ 1లో అంటే ఆల్ ఇంపార్టెంట్ స్పీషీస్ అలాంగ్ విత్ టైగర్, ఎలిఫెంట్ షెడ్యూల్ 1లో ఉంది. దీన్ని వేటాడితే దానికి యాజ్ పర్ సెక్షన్ 51 మినిమం ఇంప్రిజన్మెంట్ 3 ఇయర్స్, కెన్ ఎక్స్టెండ్ టు 7 ఇయర్స్ అండ్ మినిమం ఫైన్ 10,000 రూపీస్. ఇది పెనాల్టీ వర్తిస్తుందండి హంటింగ్ ఆఫ్ బ్లాక్ బక్. ఇది మన రాష్ట్రంలో గోదావరి అండ్ కృష్ణ రివర్ బెల్ట్ రివర్కి ఆనుకొని ఓపెన్ ఏరియాస్లో బ్లాక్ బక్ ఎప్పుడు కూడా మీకు డెన్స్ ఫారెస్ట్లకు పోదు, అడవిలో నివసించే జంతువు కాదు ఇది. ఓపెన్ ఏరియాస్ అంటే తుప్పడవి కానీ గడ్డి ప్రదేశాలు,
అటువంటి ఓపెన్ ఏరియాస్లో తిరిగే జంతువు. కాబట్టి ఈ ఎక్కువ కృష్ణా అండ్ గోదావరి రివర్ సిస్టంలో మనకి ఇది కనబడుతూ ఉంటాయి. మన సిటీకి దగ్గర మహావీరు వనస్థలి నేషనల్ పార్క్ ఎన్ని ఉంటారు మీరు, వనస్థలిపురం, అక్కడ దీన్ని కన్జర్వేషన్ అన్ని జరుగుతూ ఉంది. సుమారు 300 to 400 బ్లాక్ బగ్స్ అక్కడ దానికి వాటిని కన్జర్వ్ చేస్తున్నాం. షెడ్యూల్ 1 ఇంపార్టెంట్ స్పీషీస్ ఇది. థ్యాంక్ యూ. ناظرین مزید اپڈیٹس کے لیے ہمارے چینل کو سبسکرائب کریں اور ویڈیو کو لائک اور شیئر ضرور کریں. شکریہ.